నిద్ర లేచిన వెంటనే కమిషనర్ అగ్రికల్చర్ కానీ కమిషనర్ హార్ట్ మెటర్ కానీ డిఎం హార్ట్ మెటర్ కానీ ఏ ఏ పంటలో మార్కెట్లో తక్కువ రేట్ వస్తుందనేటువంటిది మానిటర్ చేయడం, వెంటనే దానికి సంబంధించి కొనుగోలుకు ఆదేశాలు కూడా మనం జోక్యం చేసుకున్నటువంటి వెంటనే వాటికి సంబంధించినటువంటి రేట్లు పెరిగేటువంటి అవకాశం లేకపోతుంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇందాక మనం అన్నట్టుగా సుదీర్ఘకాలంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన రైతుల ధర సంఘం నెల్లూరు బ్యారేజీలు అవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ కానీ వేలపరెడ్డి శ్రీనివాసరావు రెడ్డి గారి నెల్లూరు బ్యారేజ్ కానీ ఇవి రెండు పూర్తి చేయడం, దానివల్ల ప్రతిష్టాత్మకమైనటువంటి సిబిఐపి అవార్డు సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇరిగేషన్ అండ్ పవర్ దానికి సంబంధించినటువంటి అవార్డు మన జిల్లాకు రావడం, దాన్ని జిల్లా కలెక్టర్ గారు అందుకున్నందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా చాలా రోజులుగా ఉన్నటువంటి కుక్కల భూమి సమస్య సంబంధించి కానీ ఆయన మొన్న చెప్పినప్పుడే పాపం నాకు అనిపించింది, అయ్యో ఈసారి రాడేమో మాట్లాడలేమో అని జిల్లా పరిషత్ సమావేశంలో చెప్పినప్పుడు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పా. మొన్న శాసనమండలి కూర్చోడు, శాసనమండలి కూడా ఇది చివరి సమావేశం ఉంటే ఇంకా అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పా. మళ్ళీ ఈరోజు ఒకే టికెట్ మీద ఉన్నామన్నట్టుగా ఒకే మీటింగ్లో రెండు సమావేశాలు కాదని బోర్డు, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు, అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు, ఏదేమైనా సరే ఈ 12 సంవత్సరాల పదవి కాలంలో ఒక మంచి సూచనలు సలహాలు ఇచ్చి అనేక సందర్భాలలో ఎవరికి రానటువంటి ఆలోచనలు కూడా మా అందరూ దృష్టికి తీసుకొచ్చాడు. మేము సహచర శాసనసభ్యులు ఆయన కలిసి పనిచేశాం. ఈరోజు ఆయన జిల్లాకు సంబంధించి శాసన మండలి సభ్యుడిగా అందించినటువంటి సేవలకి ఈరోజు అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్ సమావేశం సందర్భంగా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా మరిన్ని గొడవలు అలంకరించాలని ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజా సేవలో ఆయన పాత్ర కొనసాగాలని చెప్పి ఆయనకు సంపూర్ణమైనటువంటి ఆయురోగ్యాలు ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సేవలు నమస్కారం. జిల్లా కలెక్టర్ గారి దాకా రావాలి, ఆ రావడానికి ఎన్ని ఇబ్బందులు పడేదంటే ఏదన్నా ఒక పేపర్ లేదని మళ్ళీ ఎన్నోరావు అభ్యర్థించుకొని వెనక్కి వెళ్ళి, ఆర్టీఓ గారు అభ్యర్థించుకొని వెనక్కి వెళ్ళి, జేసీ గారి దగ్గరించుకొని వెనక్కి వెళ్ళి, కలెక్టర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన అభ్యంతరాలు ఉంటే మరలా వెనక్కి వెళ్ళేది, అది జరగలేదు. మొట్టమొదటిసారిగా మీకు అభ్యంతరం ఉండేటువంటివి పక్కన పెట్టండి, మిగతాలన్నీ పంపించేయండి అని చెప్పి ఈరోజు ఆదేశాలు ఇస్తే మన జిల్లాకు సంబంధించి దాదాపుగా 43,000 ఎకరాలు 30,000 పైచిన రైతులకి ఈరోజు ఒకే జీవో ద్వారా ఒకసారి కలిగించేటువంటి చర్యలు తీసుకున్నాం. దానికి సంబంధించి మార్చి నెలలోనే సమావేశం ఒక సభ పెట్టి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించాం. ఆయన తీసుకొచ్చి ఆయన ద్వారా ఇదిగో నీ వల్ల నెల్లూరు జిల్లాకు సంబంధించి, ఎందుకంటే అన్ని జిల్లాల కన్నా ఈ చుక్కల భూమి సమస్య ఎక్కువ ఉండే జిల్లా నెల్లూరు జిల్లా. కాబట్టి నెల్లూరు జిల్లాలోనే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఒకే విడతలం ఎవరికి రానటువంటి ఆలోచన, ఇప్పటివరకు సులభతరం చేయడం, జీవో రకరకాలైనటువంటి చేయడం, వాడి ద్వారా తీసుకెళ్ళడం తప్ప మొట్టమొదటిసారిగా మీకు అభ్యంతరాలు ఉండేటువంటి పక్కన పెట్టి మిగతా వాళ్ళకి ఇచ్చేయాల్సిందనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఈరోజు అమలు చేస్తూ జీవో కూడా 2 రోజుల్లో విడుదల వస్తుంది. విడుదలైందని చెప్తున్నారు కలెక్టర్ గారు. దాని ప్రకారం ఒకటే విడతలో దీనికి సంబంధించినటువంటి మొత్తం అందరికీ కూడా ఒక రిలీఫ్ వచ్చినటువంటి సందర్భం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ డాటెడ్ ల్యాండ్స్ సమస్యని సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి దానికి పరిష్కరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మైక్రో ఇరిగేషన్ మొట్టమొదట నేను వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత మైక్రో ఇరిగేషన్ ఫైల్ మీద సంతకం పెట్టా. దాదాపుగా దానికి సంబంధించి గత ప్రభుత్వం 980 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 3 విడతల్లో కంపెనీలు పాపకుండా మూసేశారు, మేము చేయలేమని చెప్పి వెళ్ళిపోయారు. మూసేసినటువంటి కంపెనీలకి ఆ బకాయిలు చెల్లించేశాం. చెల్లించి మరలా మీరు రండి అని చెప్తే మరలా కూడా సంతోషంగా ముందుకు వచ్చి డ్రిప్ స్ప్రింక్లర్ రెండు కూడా మనకు అందజేశారు. మీ అందరికీ తెలియజేయాల్సింది భారతదేశంలో అదేవిధంగా భౌతిక లక్ష్యమైనటువంటి కాకుండా ఫైనాన్షియల్ దీన్ని కాబట్టి చూస్తే దేశంలోనే 1 స్థానంలో ఉన్నటువంటిది మైక్రో ఇరిగేషన్ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఈ సందర్భంలో ఒకసారి గుర్తు చేస్తున్నాం. మిగతా వాటితో పోల్చుకుంటే మనమే టాప్లో ఉండాలి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే స్ప్రింక్లర్స్ ఎక్కువగా వాడతారు, డ్రిప్ తక్కువ వాడతారు. స్ప్రింక్లర్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆయకట్టుని మెజర్ చేస్తారు, ఎంత పరికరాలు చేయడానికన్నా ఎంత ఎక్స్టెంట్ని మనం యూస్ఫుల్గా తీసుకొచ్చాము ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ ద్వారా చూస్తారు. కాబట్టి ఉదాహరణకు గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో వేసినాక వేసినా వాళ్ళు స్ప్రింక్లర్స్ పడతారు. స్ప్రింక్లర్ ఎక్కువ విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది. ఆ విస్తీర్ణం కవర్ చేసేటువంటి దాంట్లో మనం మొదటి 10 జిల్లాలో 3 జిల్లాలు వచ్చాం, లేకపోతే 10 జిల్లాలు మనకి సంబంధించినటువంటి జిల్లాలు ఉండాల్సినటువంటి పరిస్థితి. కొత్తగా ఏర్పడేటువంటి 10 జిల్లాలు ఈరోజు మొదటి 3 స్థానాలు, 20 జిల్లాలు తీసుకుంటే 6 జిల్లాలు దాని స్థానం సంపాదించుకో జరిగింది. దీనికి సంబంధించి మైక్రో ఇరిగేషన్కి సంబంధించి
మన జిల్లాలో కూడా బీడీ లైఫ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ శ్రీనివాస్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నాడు. అందుకని ఎవరు వచ్చినా సరే పార్టీ లేదు, రాజకీయాలు లేదు, ప్రాంతాలు లేదు, ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటున్నారు. రిజిస్టర్ చేసుకున్న వెంటనే వాళ్ళు మార్చిమని కట్టమని చెప్పి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం, దానికి సంబంధించి వెంటనే సప్లైకి చెప్పడం, సప్లై ఈరోజు సప్లై చేయడం జరిగింది. కొత్తగా కూడా 30 కంపెనీలు మళ్ళీ ప్రారంభించారు ప్రొడక్షన్. కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అదేవిధంగా ఇరిగేషన్ కెనాల్స్ కి సంబంధించి చెప్పారు, అవి కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈరోజు ఇరిగేషన్ కెనాల్స్ కి సంబంధించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఏ విధంగా వాటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెడతాం. వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ మెంబర్ గా ఉన్నటువంటి నువ్వు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా సెకండ్ క్రాప్ సంబంధించిన అడ్వైజర్ ఏపీ సీడ్స్ తో మాట్లాడి